హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ నేను మీ రాజు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ అలాగే కాంగ్రెస్ బీజేపీ నడుస్తుంది. ఢిల్లీ వెళ్దాం అనుకున్న కేసీఆర్ కలలు ఏమైనట్టు, అసలు తృతీయ ఫ్రంట్ అనేది ఉంటుందా లేదా అనేది మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నరేష్ గారు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. నమస్తే నరేష్ గారు, వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. నరేష్ గారు, కేసీఆర్ నిన్న మొన్నటి వరకు అంటే 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ రాకముందు వరకు ఢిల్లీకి వెళ్తా, బీజేపీ మెడల్ వంచుతా, మోదీని గద్దె దింపుతా, బంగాళాఖాతంలో కలిపేయాలన్నట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. రాష్ట్రాల ఫలితాలు రాగానే ఎందుకు ఏమైనట్టు కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ పేరు ఎత్తుతలేడు? ముందుగా మనకు తెలియాల్సిందంటే కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ప్రజల నుంచి, ప్రతిపక్ష పార్టీ నుంచి ఈ రకంగానే అపహాస్యం మాటలు వస్తూ ఉంటాయి. గతంలో 2001లో తెలంగాణ పేరు ఎత్తితే ఈయన వల్ల అయ్యేదా పోయేదా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. కానీ నిజానికి ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2వ సారి కూడా ముఖ్యమంత్రిగా అయ్యారు. అంటే ఒక మనము కళలు కనేటప్పుడు అవి కళలు సాకారం చేసే దిశగా ముందుకు పోవడంలో కేసీఆర్ గారు దిట్ట. ఎందుకంటే దానికి మన దేశ ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా అయితే దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నింటిని ఒప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టించారో, రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, వాళ్ళ వల్ల మన దేశానికి ఏమి ఒరిగేది ఏం లేదు. కాబట్టి మీ స్టాటిస్టికల్ చెప్తున్నాం, మనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వాటా ఎంత, మనం వాడుకున్నటువంటి వాటా ఎంత, రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, మనం దాన్ని ఏ రకంగా జీడిపి మనం దాన్ని పెంచుకుంటా పోతా ఉన్నాం, మనం ఏం చేస్తే ఈరోజు ప్రపంచంలో ఒక 1 స్థాయిలో కాకపోయినా కనీసం టాప్లో ఉండేటువంటి పరిస్థితి మనం పోతామని ఒక వ్యూహంలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి ప్రజలంతా మద్దతు ఉంది, వేరే రాష్ట్రాల నాయకుల మద్దతు ఉంది, వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కేసీఆర్ గారిని పిలిచి మనం చేయాలి అనే ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, జాతీయ పార్టీల ముసుగులో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒక చీకటి ఒప్పందంతో ఎంతసేపటికి కూడా అయితే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, ఈ యొక్క ఆలోచన విధానంతో, అది నేను చెప్పిన మాట కాదు, నిన్న కాక మొన్న కేంద్ర మంత్రి గడ్కరీ గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి, మా తర్వాత అదే ఉండాలి, ప్రాంతీయ పార్టీలు ఎదగొద్దు అనే మాట వారు నోటికి వచ్చినమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది, ప్రాంతీయ పార్టీలు బలంగా అయితే రాష్ట్రాల హక్కులు వాళ్ళు గట్టిగా పోరాడతారు, రాష్ట్రాల హక్కులు ఏదైతే గట్టిగా పోరాటం చేస్తారో అప్పుడు దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు చేసే పనిని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేకుండా పోతారు. కాబట్టి వాళ్ళకి ఎంతసేపటికి కూడా వాళ్ళు జాతీయ నాయకత్వం కాంగ్రెస్ బీజేపీ వీలు రావాలని కోరుకుంటారు తప్ప ప్రాంతీయ పార్టీ ఎదిరించే క్రమం లేదు. ఇక్కడ మీ వాక్యాల్లో తెలంగాణ సెంటిమెంట్ అనేది వేరు, ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ సపోర్ట్ చేసింది, దేశ సెంటిమెంట్ అనేది వేరు, అండ్ రెండోది ఏంటంటే కేసీఆర్ని ఎవరు నమ్మట్లేదు అని చెప్పేసి అదొక టాక్ వినిపించడం అనేది జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు బీజేపీతో క్లోజ్గా ఉండి సడన్గా ఏ విధంగా చేస్తే ఏ సీఎంలు కూడా ఒప్పుకోరు. ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక సీఎం వస్తుందంటే ఏ సీఎం అయినా కలవడం అనేది సర్వసాధారణం. అండ్ ఒకవేళ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ లేకుండా తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయడం అనేది అసాధ్యం, అది మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు కూడా అండం అనేది జరిగింది. మరి ఇన్ని ముళ్ళ చిక్కులు దాటుకొని ఎట్లా వెళ్తారు అంటే జస్ట్ జనాలను మభ్యపెట్టడానికే కదా ఇది. మీరు గతంలో చూడండి, శరద్ పవార్ విషయంలో కానివ్వండి, దేవగౌడ విషయంలో కానివ్వండి, లేకపోతే కరుణానిధి విషయంలో కానివ్వండి, కానీ 2018 నుంచి 2021-22కి వచ్చేసరికి ఆ రాష్ట్ర మంత్రులే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులే వెల్కమ్ చేసి మనమంతా ఒక కూటమిగా ఏర్పాటు చేయాలనే ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నది కేవలం కేసీఆర్ గారి వల్లనవుతుంది. ఆ తర్వాత ఎవరు ప్రధానమంత్రి అవుతారా, ఎవరికి ఏమవుతుంది అనేది తర్వాత విషయం. కానీ ఇక్కడ నాయకత్వానికి కావాలి, ఒక నాయకత్వం నడిపి నీడు కావాలి. కాబట్టి ఆ దాంట్లో క్రమంగా దాంట్లో భాగంగానే శరద్ బాబు కానివ్వండి, దేవగౌడ గారు కానివ్వండి, లేకపోతే కరుణానిధి కొడుకు స్టాలిన్ గారు కానివ్వండి, ఈ రకంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరిలో కూడా ఒక నమ్మకం ఏర్పడింది కేసీఆర్ గారి మీద, వీరే ఒక నాయకత్వం ముందు తీసుకోబోతారని. ఆ నమ్మకం ప్రకారం కేసీఆర్ ముందు పోతున్నాం. 24 రాష్ట్రాలు గెలిస్తే గెలవచ్చు కాక, అక్కడ గెలిచిన పరిస్థితి ఏ రకంగా ఉందంటే అక్కడ అపోజిషన్లోని కాంగ్రెస్ పార్టీలు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మొత్తాన్ని షేర్ చేయడం వల్ల అక్కడ బీజేపీ పార్టీ కొంత కలిసి వచ్చి 500 ఓట్లతో 1000 ఓట్లతో దాదాపు ఒక 70 నుంచి 100 సీట్లు గెలిచిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అక్కడ ఏ రకంగా ఓట్లు చీల్చింది, దానివల్ల బీజేపీ పార్టీకి ఎంత లబ్ధి జరిగిందో దేశ ప్రజలందరికీ తెలుసండి. ఒక విషయం అందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే దేశంలో బీజేపీ పార్టీకి ఆల్టర్నేట్ శక్తి లేక మాత్రమే వాళ్ళు బలంగా కనబడతారు తప్ప నిజానికి బీజేపీ పార్టీ మీద నమ్మకంతో కాదనే విషయం ప్రజలందరూ తెలిసిపోయింది. ఇక్కడ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దేశం గురించి తర్వాత మళ్ళీ ఈసారి 3వ సారి అధికారంలోకి రాని పరిస్థితిలో ఏర్పడ్డారు. అందుకే రాజకీయ వ్యూహకర్త అటువంటి ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోవడం అనేది జరిగింది. అండ్
దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు. దీన్ని సమర్థిస్తారా? నిజంగా 40 మంది వెళ్తున్నారా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారితో స్ట్రాటజీ తీసుకున్నంత మాత్రాన ఓడిపోయినట్టు అనుకున్నట్లయితే అసలు ప్రశాంత్ కిషోర్ దేశానికి పరిచయం చేసింది నరేంద్ర మోడీ గారు. మరి వాళ్ళు ఆ రోజు ఏమనుకొని చేసినటువంటి దాన్ని గమనించాలి. ఇక్కడ ఎంతసేపటికి కూడా బీజేపీ కార్యకర్త కాంచి బీజేపీ జాతీయ అధ్యక్షు వరకు కూడా ఎంతసేపటికి కూడా ఫాల్స్ న్యూస్ను కూడా ప్రచారం చేసేసి తద్వారా వాటి లబ్ధి ద్వారా మనం ఓట్లను చేర్చుకోవాలి లేదా సీట్లను గెలుచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. గతంలో కొన్నిసార్లు నమ్మినటువంటి పరిస్థితి చూసాం. కానీ తర్వాత ఏమవుతా ఉంది? ఒక మీరు బండి సంజయ్ గారి విషయం చూడండి. కార్పొరేట్ ఎలక్షన్లప్పుడు ముందు రోజు ఏదో నాటకాలు, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ముందు రోజు నాటకాలు, ఎంపీ ఎలక్షన్ ముందు రోజు నాటకాలు. ఎక్కడ ఆయన ఇన్ఛార్జ్గా పోతే ఆ ముందు రోజు ఆ రకంగా ప్రజలకు అది అర్థమైంది కదా. ఈరోజు ఏమి చేయకుండా మొన్నటికి మనం జరిగినటువంటి వాటిల్లో పోలీసులు కొట్టారని చెప్పి మాట చెప్పినటువంటి వాళ్ళు అదే బండి సంజయ్ ప్రెస్ మీట్ చెప్పి నన్ను పోలీసులు కాపాడారని చెప్పాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ విక్నెస్ ఉంది కాబట్టి దాన్ని తప్పించుకోవడం పరిస్థితుల్లో బండి సంజయ్ గారు కూడా ఆ రకంగా మాట్లాడారు. బీజేపీ పార్టీ ఎంతసేపటికి కూడా రాజకీయంగా ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా లబ్ధి పొందడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది. మీరు చూడండి, మేము 8 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి దేశంలో అధికారంలోకి వచ్చి కూడా 8 సంవత్సరాలు అవుతుంది. మేము చెప్తా ఉన్నాం, ఒక గంట సేపైనా మేము మా సంక్షేమ పథకాలు చెప్తా ఉంటాం, లబ్ధాల సంఖ్య చెప్తా ఉంటాం. కేసీఆర్ కిట్ ద్వారా ఒక మా దగ్గర 15 లక్షల మంది లబ్ధారులు ఉన్నారు, లేకపోతే కళ్యాణ లక్ష్యం ద్వారా 10 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇట్లా మీరు చేసింది ఏంటి? మీరు ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అకౌంట్లు జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయండి, జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయించారు కానీ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఆ రోజు నల్లధనం తీసుకొస్తాను 15 లక్షలు ఎక్కడ పోయినాయి? దాని మీద ప్రశ్నిస్తే ఈరోజు వాళ్ళు పెంచుతున్నటువంటి పెట్రోల్ రేట్ల మీద ప్రశ్నిస్తే వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాల తర్వాత ఒకసారి విద్యుత్ బిల్లు పెంచితే దీని మీద వాళ్ళు పోరాటాలను ముందుకు వస్తున్నప్పుడు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అదే అంటున్నాం మేము. మీరు ఒక్కసారి ఆలోచించిన రాజు గారు సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్తున్నా, నేను చెప్తున్నా మీకు, ఈరోజు ఉన్నటువంటి సంస్థలని సౌలభ్యం కోసం కొంత ఛార్జీలు పెట్టుకొని వాటిని మనం కాపాడుకుందామా, లేదు చేతులు ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం లాగా ఉన్నటువంటి మొత్తాన్ని ప్రైవేట్ పరం చేద్దామా? దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మేము ఉన్న సంస్థలను కాపాడుకునే ప్రయత్నంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ కావాల్సిన విషయాలలో, గవర్నమెంట్ సపోర్ట్ చేసే విషయంలో ప్రతి సందర్భంలో కూడా మేము వాటి సంస్థలకు సహకరించుకుంటూ తద్వారా వచ్చిన లాభాన్ని ఆ సంస్థలకు ఉపయోగపడే విధంగా, ఆ సంస్థలో పనిచేసిన కార్మికులకు ఉపయోగపడే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కేంద్రం పూర్తిగా దానికి విరుద్ధంగా లాభాల్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ని, లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని, తర్వాత స్టీలు ప్లాంట్లని ఈ రకంగా ప్రతి ఒక్క సంస్థను తీసుకుపోయి ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతూ ఉంటే చివరికి రైతులు పండించే గిడ్డంగులను కూడా గుజరాత్లో తీసుకుపోయి ప్రైవేట్ పరం ఆదాని మనకి లీజ్కి ఇవ్వడం కాదు, ఏకంగా వాళ్ళకి అమ్మేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా మనం పోతూ ఉన్నప్పుడు మరి మొత్తం ప్రైవేట్ పరం అయినప్పుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి ఎందుకు, ఎంపీలు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు? ప్రజల కోసం చూసుకోవాల్సిన వాళ్ళు, ప్రజలకు ఏమి లేకుండా మొత్తం సంక్షేమం తీసేసుకొని మేము ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతా ఉన్నప్పుడు ప్రజలు దీని మీద ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది, ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ అమ్మేయడము, తర్వాత ఇచ్చిన హామీలు దళిత బంధు 10 లక్షలు ఇస్తా అన్నారు. రీసెంట్గా వార్తలు ఏంటంటే రాజయ్య తమ్ముడికే 10 లక్షలు అనౌన్స్మెంట్ అయిందని చెప్పేసి, అండ్ డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, తర్వాత నోటిఫికేషన్లు 180,000 నోటిఫికేషన్లు ఉంటే కేవలం 80,000 ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఆముచ్చట కూడా లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే టీఆర్ఎస్వి కూడా చాలా ఉన్నాయి కదా. టీఆర్ఎస్ పార్టీ మీకు చెప్పనీకి సంక్షేమ పథకాలు కూడా చాలా ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఒకటే అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, మనం తెలంగాణను ఇంత కొట్లాడి తెచ్చుకుంది కడకదిరనే కాదు, వచ్చినటువంటి వాటిలో ఉన్నటువంటి వనరులు మనం పెంచుకొని ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటా పోయి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని మాట్లాడినాయండి, మేము వచ్చిన ఆదాయాన్ని ప్రతి రూపాయి కూడా పేదల కోసమే, సంక్షేమం కోసమే మేము పనిచేస్తాము, ఒక తరాన్ని ముందు వేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఆ రకంగానే చేస్తూ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉన్నంటే 2014 ఎలక్షన్లో మేము కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో పెట్టలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో కళ్యాణ లక్ష్మి స్టార్ట్ చేశారు. అప్పుడు మొదటగా స్టార్ట్ చేసింది 50,000తో స్టార్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం ఆర్థికంగా మనం బలపడిన తర్వాత 75,000 చేసుకున్నాం, తర్వాత 1,00,000 రూపాయలు చేసుకున్నాం. అంటే ఈ రకంగా ఏ ఒక్క ప్రజలు వచ్చేసి మా దగ్గర రావాలి, మేము ధర్నాలు చేస్తాం, ధర్నాలు చేసే దేనికోసం అండి, రాష్ట్ర వ్యాప్తం చేసే దేనికోసం అండి? వాళ్ళ రాజకీయ నిరుద్యోగం నుంచి బయటపడడానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో వాళ్ళ నేతల మీద ఒకరి మీద ఒకరి పోరాట ఆధిపత్య పూర్వకు మాత్రమే అది ఉపయోగపడుతుంది తప్ప ప్రజల కోసం ముమ్మాటికి కూడా ఆలోచించే వ్యక్తి కేసీఆర్ గారు. ఓకే, అండ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే 70 స్థానాలు ఈసారి
టీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అంటున్నారు. మీరేమో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. అండ్ నిన్న మొన్న చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీని సపోర్ట్ చేసిన కేసీఆర్ రీసెంట్గా కవిత హరీష్ రావు విమర్శించడం అనేది జరిగింది. ఏమనుకోవచ్చు దీన్ని బట్టి? ఒకటండి, రాజకీయాలు వేరు, తన వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు దాన్ని ఖండించడం వేరు. ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు ఒక దేశం కోసం పార్టీలు ఏమనగానే పార్టీ పరంగా మనం విమర్శించుకుంటాం, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, అట్లాంటి వాళ్ళ యొక్క కుమారుణ్ణి తండ్రి మీద నిందించడము, తండ్రి మీద ఏదో ఒకటి మాట్లాడడం మంచిదని ఖండించే తప్పే ఉందండి. ఒక భారతీయునిగా ఒక మన తోటి భారతీయునికి వచ్చినప్పుడు ఖండించే తప్పేం లేదు కదా. రాజకీయాలు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, 5 సంవత్సరాలు రాజకీయం చేసుకుంటా పోతా అంటే ప్రజలకు మంచి జరగదు, దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, దాని విషయంలో ఆ రోజు కేసీఆర్ గారు రాహుల్ గాంధీ గారికి సపోర్ట్గా మాట్లాడారు. ఆ రోజు సపోర్ట్గా మాట్లాడినంత మాత్రాన తను ఏది మాట్లాడితే అది సపోర్ట్గా అనుకోవడం మాత్రం పొరపడదు. అయితే కాంగ్రెస్ 70 సీట్లు అంటున్నారు రేవంత్ రెడ్డి, అంటే కాంగ్రెస్ ఇచ్చేది తెలంగాణ ఆ సెంటిమెంట్ తోటనే గెలుస్తాం అంటున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు, కాంగ్రెస్ కొట్లాడినప్పుడు ఆయన దాంట్లో లేడు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లేడు, పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు లేరు. నేను ఒక విషయం ఏం చెప్తా ఉన్నానంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కూడా లేరు కదా పార్లమెంట్లో. అప్పుడు అసలు ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు అదే పార్లమెంట్లో ఒక్కొక్క పార్టీని మమ్మల్ని దగ్గర రానియకపోయినా పార్టీల దగ్గరికి వెళ్ళి మా యొక్క పోరాటాన్ని మా యొక్క ఆత్మగౌరవాన్ని మేము ఏ రకంగా మాకు పోతుందని చెప్పి అన్ని పాటలు ఒప్పించిన చరిత్ర కదా కేసీఆర్ గారిది. పార్లమెంట్లో ఉన్నారా పార్లమెంట్లో లేని విషయం కాదు. అక్కడ అసలు ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది, ఉద్యమాన్ని పార్లమెంట్ సాక్షిగా ఉవ్వెత్తం తీసుకుపోయింది కేసీఆర్ గారు. అది అందరికీ తెలిసిన విషయమే, భారతీయుల ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అది ప్రపంచ స్థాయి ఉద్యమం చేసాం తెలంగాణ ఉద్యమం కాబట్టి అందరూ తెలిసిన విషయం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి 70 సీట్లు గెలుస్తారా 80 సీట్లు గెలుస్తారా వాళ్ళ నమ్మకం ఉంటే ఉండొచ్చు కాక, దాంట్లో తప్పేం లేదు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మకం ఉండొచ్చు. కానీ నేనేమంటున్నానంటే దయచేసి మీరు 70 సీట్లు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఏం కావాలో వాటి పోరాటాలు చేసి ప్రజల మనసులు గెలిచి గెలుచుకోవాలి తప్ప డబ్బు సంచులు పట్టుకొని వాటిని పట్టుకొని మీరు గతంలో మీ చరిత్రలో ఉన్నటువంటి మాదిరిగా ఇప్పుడు పోయి మళ్ళీ 70 సీట్లు కొంటా అంటే ప్రజలు హర్షించరు. మీరు ప్రజాస్వామ్యతను గెలవండి, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వాళ్ళు హర్షిస్తారు, వెల్కమ్ చేస్తారు. కానీ మేము ఏదైనా చేసుకొని పోతే మేము 70 సీట్లు సాధిస్తాము, మేము గెలిచి ఉన్న డబ్బులు పెట్టి మూటలు పెట్టుకుంటాము, ఓట్ల కోట్లు పెట్టుకుంటాము అనే ఉద్దేశంతో పోతే మాత్రం ప్రజలు ఏ రకంగా స్పందించారు, ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎందుకు ఆయన అంటే చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఆయన చేస్తున్నటువంటి క్రమం ఏంటి, తెలంగాణకు ఆయన అసలు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి. ఈరోజు తెలంగాణ కోసం ఆనాడు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు మాజీ ఎంపీలు ఉన్నారు, ఈరోజు దాంట్లో సీనియర్ నాయకులు ఉన్నారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ పక్కన పెట్టి నేనే గొప్ప నాయకుని అయితే నీ పార్టీకి కావచ్చు కాక, కానీ తెలంగాణ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నువ్వు పెద్ద కాదు. నువ్వు గెలవాలంటే ప్రజలకు ఏం కావాలి అవి ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్ప, ఎంతసేపు నేను ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే పెద్దలు అయిపోతానో, ముఖ్యమంత్రి గారిని ఏదో చేస్తే పెద్దలు అయిపోతాను అనుకుంటే మాత్రం అది పొరపాటు. We'll be right back.